నమస్కారం. నమస్కారం వికే గారు. రఘురామరాజు గారు, సిబిఐ చార్జ్ షీట్ పట్ల మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? అది యాక్చువల్గా నేను అంత స్పష్టంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వెంకటకృష్ణ గారు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే మా ఓడు ట్రిపుల్ ప్రభావం చాలా వరకు ఉంటుందేమో అన్న అనుమానం వచ్చింది. బట్ డెఫినెట్గా నేను ఊహించిన దానికన్నా స్ట్రాంగ్గానే ఉందని చెప్పి చెప్పాలి. ముఖ్యంగా షర్మిల తన స్టేట్మెంట్ కానీ, అజయ్ కళ్ళం ఆయన స్టేట్మెంటు, ఆఫ్కోర్స్ ఇనీషియల్గా రాధాకృష్ణ గారు దాన్ని తీసుకొచ్చారు. చాలా స్పష్టంగా 5:30 అని చెప్పి ఆయన అందులో చెప్పారు. తర్వాత మీడియాలో నాకేదో టైం గుర్తులేదని ఆయన అన్నప్పటికీ కూడా దట్ స్టేట్మెంట్ వాజ్ క్లియర్లీ రికార్డెడ్ బట్ నాకున్న సమాచారం అసలు 5:30 కన్నా ఇంకా ముందే అని. బట్ ఎనీహో ఆయన 5:30 అన్నారు. మనకు కావాల్సింది ఈ 6:28 ఎప్పుడో అవినాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాడు, చూసి నిర్ఘాంతపోయాడు, ఈ ఎదవ సోదే మనం విన్నాం ఇప్పుడు దాకా. బట్ 5:30కే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఆ భారతీ మేడం ఇలాగ పిలిచింది, ఈయన వెళ్ళాడు, ఇలాగ బాబాయ్ చనిపోయాడు అని చెప్పి చెప్పాడు. ఇదంతా చూస్తే మరి దీని వెనకాల చాలా భాగవతమే ఉందన్నదే అర్థమైంది. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఆ ఎన్ఎక్షన్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మెయిన్ ఛార్జ్ షీట్లో మరి సమావు అది ఇంటెన్షనల్గానా మరి మరి స్పెషల్ స్టేటస్ కోసం చేసిన ట్రిప్పుల ప్రభావం తెలియదు కానీ ఆ మెయిన్ ఛార్జ్ షీట్లో ఈ విషయం లేకపోయినా ఆ ఎన్ఎక్షన్లో అది పొందుపరచడం డెఫినెట్గా సంతోషదాయకం. ఇది ఇక్కడితో ఆగదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నారు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ రావాల్సిన ఇన్ఫర్మేషన్లో భాగంగా డెఫినెట్గా దీని గురించి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. షర్మిల స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా ఉంది, ఈ బాబాయ్ నన్ను ఎలాగైనా సరే నువ్వే పోటీ చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు. నేను కాదంటే నన్ను కన్విన్స్ చేశాడు. ఒక 1/2 అవర్ కంటిన్యూస్గా మాట్లాడి నేను చేయను, నువ్వే చెయ్యాలి, నేను ఒప్పిస్తాను జగన్ని ఎలాగైనా సరే. ఒకవేళ జగన్ ఒప్పుకుంటే కనుక నువ్వు కాదంటానికి వీల్లేదు. ఆల్మోస్ట్ 2 పేజెస్ స్టేట్మెంట్ అంతా నేను వెర్బాటం చదివా. సో అందులో చాలా క్లియర్గా ఉంది. తను కూడా ఇది పొలిటికల్ మర్డరే, ఇంకంతకంటే మరి ఏదో క్యాంపెయిన్, 4 క్యాంపెయిన్ చేసిన సిస్టరు ఆ మాత్రం చెప్పటమే గొప్ప, చాలా స్పష్టంగా చెప్పింది అది పొలిటికల్ మర్డరే అని చెప్పి తను కన్ఫర్మ్ చేసింది. అండ్ ముఖ్యంగా ఆ సిబిఐ వాళ్ళ ఛార్జ్షీట్లో ఆ 145 పేజీల ఛార్జ్షీట్లో ఆఖరి 5 పేజీల్లో అండర్ 302 అండ్ 201 అంటే మర్డరు, తర్వాత సాక్ష్యాధారాలు చెరిపివేయటంలో బాబు కొడుకుల పాత్ర చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి అందులో చెప్పడం జరిగింది. ఇంకా ఇందులో అందుకనే ఇవాళ సాక్షి పేపర్ చూస్తే ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గుమ్మడికాయ దొంగ అంటే ఎవడంటే భుజాలు తడుముకుంటున్నాడు అన్నదే అర్థమైపోయింది ఆ సాక్షి రాతల్లో. ఒక దగ్గర అది డీటెయిల్గా చదివాను అందుకని చెప్పగలుగుతున్నాను వెంకటకృష్ణ గారు, ఒక దగ్గర గతంలో ఇచ్చిన ఆ గూగుల్ టేక్అవుట్లో ఇనీషియల్గా వీళ్ళు చేసినప్పుడు ఆ గ్రీన్విచ్ టైంని ఫాలో అయ్యారు, సో దానికి దీనికి సమ్ టైం డిఫరెన్స్ వచ్చింది అన్నారు. అది ఒక దగ్గర. ఆ సబ్సిక్వెంట్గా మిగిలిన టైమింగ్స్ అన్నీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తీసుకొచ్చినవన్నీ చాలా కరెక్ట్గా ఉన్నాయి. అదే వాళ్ళు మెన్షన్ చేస్తే ఈ సాక్షోడు ఇవాళ ఏదైతే ఆ ఒకసారి టైం మిస్టేక్ అయిందన్నాడో ఆ టైం మిస్టేక్ని ఇవాళ సాక్షిలో ప్రస్ఫుటంగా రాసి అలాగే మొత్తం టైంలు ఈ గూగుల్ టేక్అవుట్కి శాంక్టిటీ లేదని వాళ్ళు చెప్పకనే చెప్పారు అని చెప్పి ఇతను సమర్థించుకుంటూ అది ఈ ఛార్జ్ షీట్ మరింత తొందరగా బయటకు వస్తుందని చెప్పి మా ఇలాంటి సమర్థనలు ఇలాంటి అభూత కల్పనలు చాలా ఉంటాయి కానీ